ప్రైజ్ లార్డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఒక వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక మాట ఉంది అక్కడ. అదేమిటంటే వారి తలల మీద నిత్యానందము ఉండును అని వ్రాశారు. ఎప్పుడైతే దేవుని యొక్క మరి ప్రత్యేకతలు దేవుని బిడ్డల మీద ఉంటాయో వాళ్ళు ఎంతో ప్రత్యేకమైనటువంటి వారిగానే ఉంటారు. ఇంతకీ వారి తలల మీద అని అంటే వాళ్ళు ఎవరు అంటే విమోచింపబడిన వారు. అంటే దేవుడు ఎలాగా విమోచిస్తున్నాడు అని అనడానికి బైబిల్ వాక్యాల్లో మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 21వ వచనంలో అదొక వచనాన్ని చదవండి అమ్మ. ఆ వచనాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేవుడు తన బిడ్డలను విమోచించువాడై ఉన్నాడు అనే వచనాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తుల నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందు వలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటువి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడు పైన నీవు బయలుదేరితివి. ప్రజలుగా ఉండిపోవడానికి ఆయన మనలను విమోచించి మన శిరస్సుల మీద నిత్యానందము ఉంచడం అద్భుతం, అద్భుతం, అద్భుతం. బైబిల్ వాక్యాల్లో ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 26వ వచన ప్రకారంగా తన మహిమ నుండి ఆయన తన బిడ్డలను విమోచించిన వాడిని బైబిల్ వాక్యాల్లో చదువుతాం. ఏమండి అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 2వ వచనంలో చదివితే ఏమండి మనము అబ్రహాము గారి గురించి చదువుతాం. మహిమ కలిగిన దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయనను అన్యజాతుల నుంచి ఎలాగ బయటికి తీసుకుని వచ్చాడో, ఏమండి అతన్ని ఎలాగ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాడు, ఏమండి ఈ భూమి మరిచిపోలేనటువంటి మనిషిగా ఆయన ఎలాగ తీర్చిదిద్దాడు అనేది ఆది కాండంలో మనం ఆయన గురించి చదువుతాం. బైబిల్ వాక్యాల్లో మనం ఇది కూడా చూసినట్లయితే ఏమండి కీర్తన 44:26వ వచనంలో దేవుడు తన బిడ్డలను తన కృప చేత విమోచించువాడై ఉన్నాడు. మనలను ఆయన విమోచించు దేవుడు. అందుకు ఆయనకి మనం రుణస్థులమై ఉండాలి. ఆయన విమోచన వలన మన శిరస్సుల మీద నిత్యానందము ఉండడం అద్భుతం, అద్భుతం, ఆశ్చర్యం. బైబిల్ వాక్యాల్లో ఏమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7, 1వ పేతురు 1వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనాన్ని బట్టి చూస్తే తన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా తన బిడ్డలను విమోచించువాడై ఉన్నాడు. ఇప్పుడు విమోచించబడిన వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు, ఎక్కడ ఉంటారు అంటే వారి శిరస్సుల మీద. ఏమండి బైబిల్ వాక్యాల్లో మనం చదువుతున్నాం సార్ ఇక్కడ అమ్మ 9వ వచనం చదవండి. ఇప్పుడు 35:9వ వచనం యెషయా గ్రంథం అక్కడ బైబిల్ వాక్యాల్లో చదువుతున్నాం. సింహం ఉండదు, క్రూర జంతువులు దానికి దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. చదవండి. అక్కడ సింహం ఉండదు అండి, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనపడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోయి. చూడండి వాళ్ళ మీద శిరస్సుల మీద నిత్యానందం. అందుకే నేను ఏమంటానంటే వారు అంత ప్రత్యేకంగా ఉండడానికి కారణం ఏమండి వారు తలల మీద నిత్యానందం ఉండడం. 2వ వచనంలో చదివితే గనక వాళ్ళు ఏమండి సంగీతాలతోనూ పాటలతోనూ వాళ్ళు ఉండడం. 2వ వచనంలో వాళ్ళు సౌందర్యము గలవారుగాను సొగసు గలవారుగా ఉండడం. ఇదంతా కూడా ఎవరు అని అంటే విమోచింపబడిన వారు. వారు వెళ్ళే విధానం అంత ప్రత్యేకంగా ఉన్నదని చెప్తూ వాళ్ళకి ఇక నిట్టూర్పు అలాగనే దుఃఖము ఇవి ఎగిరిపోతాయని చెప్పారు. అరణ్యములో ఎండిన భూమి సంతోషించినట్లు, అడవి ఉల్లసించున్నట్లు, ఏమంటే కస్తూరి పుష్పము వల్లే వాళ్ళు పూయుదురు అని చెప్పి అక్కడ మనం 35:1వ వచనంలో మనం చదువుతాం. అందుచేత నేనేమంటున్నానంటే ఏమండి కారణం వారి దగ్గరికి ఆయన రావడం అనేది వచనాల్లో చదువుతా. ఆయన వచ్చి బైబిల్ వాక్యాల్లో ఏమండి అక్కడే మనం చదువుతున్నాం. 4వ వచనం ఒకసారి చూడండి అమ్మ. 35:4వ వచనంలో ఆయన తత్పరులు హృదయాలతో ఇట్లను భయపడక ధైర్యముగా ఉండండి, ప్రతిదండన చేయుటకై ప్రతిదండన చేయుటకై దేవుడు వచ్చుచున్నాడు. ఆయన వస్తున్నాడు. నన్ను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు నేను చూడండి విమోచింపబడిన వారి దగ్గరికి ఆయన రావడం, ఆయన వారిని విమోచించడం. ఏమంటే విమోచింపబడిన వారిని ఎక్కడికి
ఏమంటే అతి పరిశుద్ధమైనటువంటి ప్రత్యేకమైన స్థావరాలకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది వాక్యాల్లో మనం చదువుతాం. అందుచేత నేను ఈ వాక్యాన్ని బట్టి మీతో నేను చెప్పవలసింది ఏమిటంటే, ఏమండి బైబిల్ వాక్యాల్లో 2 సమూయేలు 7:23 ఒకసారి చూడండి అమ్మా, 2 సమూయేలు 7:23 నీకు జనులగుటకై వారి నీవు విమోచించినట్లును అండి, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును, దేవుడవైన నీవు ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలీయులనట్లు. ప్రత్యేకమైన రీతిలో దేవుడు తన బిడ్డలను విమోచిస్తున్నాడు, విమోచించాడు అనేది మనం చదువుతున్నాం. కంటిన్యూ అయిపోయిందమ్మా, నీవు విమోచించిన ఇశ్రాయేలీయులు నీ జనుల వంటి జనము, నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నారు. అందుకే నేను అంటాను, మనిషి జీవితంలో విడుదల, విమోచన, ఏమంటే పాపక్షమాపణ అతి ప్రముఖమైనటువంటి విషయాలు. ఇవి లేకుండా మన జీవితాల్లో ఏదో దర్జాగా ఏమంటే సునాయసంగా ముందుకెళ్ళిపోతామంటే అది కాదు. అక్కడ అడవి, క్రూర జంతువులు, భయంకరమైనవి, వీటన్నిటి నుంచి కూడా దేవుడు ఏ అపాయం రాకుండా ఆయన బిడ్డలు కాపాడడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ వాక్యాల్లో నేను చెప్పదలుచుకున్న వాక్యం ఏంటంటే, నీ తల మీద నిత్యానందము ఉండునుగాక. చాలా మంది నెత్తి మీద కుంపటి పెట్టుకున్నట్టుగా ఎన్నెన్నో బాధలు, రకరకాల కష్టాలు, అసలు కొంతమందిని కదిపితే చాలు కళ్ళంట నీళ్ళు వచ్చి ఎన్నో బాధలు పడి ఏడుస్తూ ఉంటారు. కానీ దేవుడు నీ బరువును మోసుకుపోయే ఏమండి లోక పాపములను మోసుకుని వెళ్ళిపోవు దేవుని గొర్రెపిల్లని 1 యోహాను సువార్త 29 చదువుతాం కదా, నీ భారం ఏదైనా కూడా ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన ప్రజలారా రండి నా ఎదుకు రండి, నేను మీ భారాన్ని నేను తీసుకొని వెళ్ళిపోతాను అని అంటున్నాడు కదా. ఏమండి అందుచేత ఎంత గొప్ప దేవుడు మనకు ప్రభువుగాను దేవుడిగాను రక్షకుడిగా ఉన్నందుకు ఆయనకు మన వందనస్తులమై ఉండాలి. చాలా మంది జీవితాల్లో బైబిల్ వాక్యాల్లో యజ్రా గ్రంథం 9:6 కొంతమంది శిరస్సులు కంటి ఎత్తుగా ఏమండి దోషాలు ఉన్నట్టుగా బైబిల్ వాక్యాల్లో చదువుతాం. 38:4 కూడా ఏమండి దోషాలు మా తలల మీద ఏది పొర్లు పారుతున్నాయని బైబిల్ వాక్యాల్లో చదువుతాం. 40:12 కూడా మనం ఇలాగే చదువుతాం. అందుచేత నేనేమంటానంటే, మీరు గమనించండి, మీరు ముఖ్యమైన వారు, మీరు విలువైన వారు, మీరు ప్రత్యేకించబడిన వారు, దేవుని విషయంలో ప్రత్యేకమైన బిడ్డలుగా విమోచింపబడిన జనులుగా ఇదే లోకంలో దేవుని తరపున మీరు కనబడాలని దేవుని వాక్యాలు చెబుతున్నాయి. బైబిల్ వాక్యాల్లో 24:7 మీరు గమనించినట్లయితే ఏమండి, మీ తలలు పైకి ఎత్తేవాడు ఆయనే. అందుచేత ఆయన అంటాడు, మీ తలలు పైకి ఎత్తండి అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ వాక్యాల్లో ఎంత పైకి లేవాలి మన శిరస్సులు, అంటే ఎంత పైకి కనబడాలి అంటే, బైబిల్ వాక్యాల్లో 27:6 3:3 కూడా శత్రువులు మన మధ్యలో ఉన్నా కూడా వారికన్నా మన శిరస్సులు పైకి లేపబడేటట్టుగా కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి బైబిల్ వాక్యాల్లో 141:7 ఏమండి యుద్ధ దినమున ఏమండి మనలను కాపాడువాడు ఆయనని కీర్తనలో కూడా మనం చదువుతాం. చేత నేనేమంటానంటే, ఇది ఒక వాగ్దానంగా మనం పట్టుకొని ప్రభువు నీ శిరస్సు మీద నిత్యానందము ఉంచునుగాక, నిత్యానందము ఉంచునుగాక. బైబిల్ వాక్యాల్లో ఎన్నో శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో ఇదొకటి, నీ శిరస్సు మీద దరిద్రం ఉండకూడదు, ఏమంటే శాపం ఉండకూడదు, ఏమంటే తెగులు ఉండకూడదు. ఎందుకంటే కొందరు తల మొదలు పై నడినెత్తి మొదలుకొని అది పాదముల వరకు దోషులుగా కనిపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మన జీవితం విడుదల చేయబడినదై విమోచింపబడినదై ఉండునుగాక. బైబిల్ వాక్యాల్లో ఏమంటే ద్వితీయోపదేశకాండం 28:14 నీవు తలగా ఉండాలి అని అన్నాడు, పైవాడిగా ఉండాలి అని, తోకగా మారకూడదు అని అన్నాడు. అందుచేత ఉన్నతమైనటువంటి వారిగా మనం ఉందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో 4-5 బైబిల్ వాక్యాల్లో నీ శిరస్సు మీద నిత్యానందము ఉండునుగాక. ఆమేన్, 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 ఆమేన్. రెండవదిగా బైబిల్ వాక్యాల్లో సామెతల గ్రంథం 10:6 చదివితే ఏమండి, నీ శిరస్సు మీద ఆశీర్వాదములు ఉండునుగాక, నీ శిరస్సు మీద ఆశీర్వాదములు ఉండునుగాక, ఉండునుగాక. ఆశీర్వాదం ఉండాలని దేవుని వాక్యాలు చెబుతున్నాయి. దేవుడు అలాగ మనల్ని కాపాడునుగాక. నిత్యానందం ఎంత అవసరమో
ఏమండి ఆశీర్వాదాలు కూడా మన శిరస్సు మీద ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. బైబిల్ వాక్యాల్లో మనం చదువుతున్న అంశంలో చూడగలిగినట్లయితే ఏమండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 మొదటి తెస్సలోనికి పత్రిక 5:8 140వ కీర్తన 7వ వచనం ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయంటే నీ మీద రక్షణ ఉండునుగాక, నీ శిరస్సు మీద రక్షణ శిరస్త్రాణంగా అలా ఉండిపోవాలి. దేవుడు నిన్ను అంతలాగా కాపాడునుగాక, అన్ని రకాలుగా నిన్ను భద్రపరచునుగాక. బైబిల్ వాక్యాల్లో 23వ కీర్తన 5వ వచనంలో ఏమండి నీ శిరస్సు మీద అభిషేకం ఉండునుగాక. అభిషేకం అంటే తల అంటి ఉన్నాడు అని అన్నారు. అంటే ఏ తెగులు, ఏ శాపం, ఏ మంత్రాలు, ఏ శకునాలు, ఏమండి ఏది విరోధంగా నీకు రూపించబడేవి ఏవి కూడా ఫలించకుండాలాగిన ముందుగానే దేవుని యొక్క హస్తం నీ మీద అలాగా ఉండాలి. ఎప్పుడు కూడా మీరు ఆలోచించేయండి, బైబిల్ వాక్యాల్లో మీరు చదివితే కనుక 10వ అధ్యాయంలో చదువుతాం, మార్కు సువార్త 15:16 చదివితే పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ఆ తల్లులు అంటున్నారు మీ చేతులు వారి మీద ఉంచండి అన్నారు. అంటే దాని అర్థం ఏమిటంటారు చెప్పండి, మా పిల్లల మీద మీ చేతులు ఉంటే గనక వాళ్ళు దీవించబడతారు. అంచేత దేవుని హస్తం నీ మీద ఉండునుగాక, దేవుని అభిషేకం నీ మీద ఉండునుగాక, దేవుని యొక్క కృప నీ మీద ప్రత్యేకముగా ఉండునుగాక. వాక్యాలను బట్టి నేనేమని అంటున్నానంటే ప్రసంగి గ్రంథం 9:8 నీ తలకు నూనె తక్కువ చేయొద్దు అన్నాడు. అంటే నేను అంటాను ఎప్పుడు అభిషేకం పోకుండాలాగిన జాగ్రత్త పడాలి, ప్రభు హస్తాలు నీ మీద ఉండునుగాక. ఏమండి ఎబేజు కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేసి అయ్యా నన్ను నువ్వు దీవించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, తర్వాత నీ చేతులు నా శిరస్సు మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. నిజంగానండి ఆయన హస్తాలు మన మీద ఉండడం అద్భుతం సార్. ఈ విధంగా దేవుడు మనలను ఎంతో చక్కగా కాపాడునుగాక. నేను ఇంకొక వచనాన్ని చెబుతాను, బైబిల్ వాక్యాల్లో కీర్తన 21:3, యెషయా గ్రంథం 28:5 నీ తల మీద కిరీటం ఉండునుగాక. అంటే కిరీటం ఉన్నది అంటే నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. ఏ రోగిష్టుడు కిరీటాన్ని పెట్టుకోడు, ఆరోగ్యవంతుడికే ఉంటుంది ఆ కిరీటం. దేవుడు అది చక్కటి కృప నీ మీద ఉంచునుగాక. నేను చివరగా బైబిల్ వాక్యాల్లో మనం చదువుతున్నాం ఏమండి యోహాను సువార్త 13:9 ఒకసారి చదవండి అమ్మ. 13:9 సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుము అని ఆయనతో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు గారు ఒక విధంగా అమాయకంగా అడిగాడా అన్నట్టుగా మనకి చూస్తాం. కానీ ప్రభు ఏమంటాడంటే నిజమే, నేను తల మొదలుకొని మొత్తం నేను మిమ్మల్ని శుద్ధి చేయు దేవుడిని అని ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏమండి అందుచేత నేనేమంటున్నానంటే ప్రతి సమయంలో కూడా ఏమండి నీ జీవితానికి శుద్ధి కలగాలన్నా పవిత్రత కావాలన్నా ఆయన వలనే, ఏమండి నీ శిరస్సు మీద కిరీటం ఉండాలన్నా ఆయన వలనే, ఏమండి బైబిల్ వాక్యాల్లో మనం చదువుతా ఉన్నా నీ మీద అభిషేకం ఉండాలన్నా యేసు ప్రభువు వలనే. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ మీద రక్షణ ఉండాలన్నా అది యేసు ప్రభువు వలనే, నీ మీద ఆశీర్వాదం ఉండాలన్నా అది యేసు ప్రభువు వలనే. ఎందుకంటే మన కొరకు ఆయన శాపగ్రహి అయి బైబిల్ వాక్యాల్లో 3:14 నుంచి చదువుతాం, గలతీయులకు రాసిన పత్రికలో, అందుచేత ఆయన మన కొరకు శాపగ్రహి అయి నువ్వు నేను ఆశీర్వాదకరంగా ఉండాలని కోరాడు. తర్వాత ఎప్పటికీ నిత్యానందము, నిత్యానందం ఏమంటే సంతోషం ఉండునుగాక. ఈ ఆనందం ఈ సంతోషం యేసు ప్రభు చేతుల్లో ఉన్న వారికి ఎప్పుడూ దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నాడు. అంచేత నీకు ఇష్టమైతే ప్రభువా నీ హస్తాలు నా మీద ఉంచండి అయ్యా, నీ చేతులు నా మీద ఉంచండి అయ్యా, నీ ఆశీర్వాదం నా మీద ఉంచండి అయ్యా. ఏది కలగాలన్నా నిన్ను బట్టే. బైబిల్ వాక్యాల్లో హబక్కు గ్రంథం 3:4 నీ హస్తాల నుంచి ఏది వెలువడే ఆ ప్రజ్వరిల్లే ఆ కిరణాలు మా మీద ఉండునుగాక. తల మొదలుకొని అరి పాదముల వరకు నీ పరిశుద్ధత మా మీద ఉండాలని కోరుతూ ఉన్నాం. మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ వాక్యాన్ని ఇక్కడితో ముగిస్తూ దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.